విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా ఆదిపురుషును నిరంతరం వివాదాల మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో రాముడు సీత కథను చిత్రీకరించి ఉండవచ్చు. అయితే కొందరికి ఈ సినిమా మాత్రం అస్సలు నచ్చలేదు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా హిందూ సైన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రం శ్రీరాముడిని ఎగతాళి చేసిందని కూడా ఆరోపించారు. అంతేకాకుండా సినిమాలో వాడిన డైలాగులు కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. మిక్స్డ్ రెస్పాన్స్ మధ్య ఇప్పుడు ఆదిపురుష్ సినిమా రణబీర్ కపూర్ సినిమా బ్రహ్మాస్త్రతో లింక్ అవుతోంది. అయితే అంతకు ముందు ముందస్తు బుకింగ్ పరంగా రణబీర్ ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం రికార్డును ఆదిపురుష్ బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలకు ముందే బ్రహ్మాస్త్రానికి ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంటే గురువారం 25 కోట్ల విలువైన ఆదిపురుష్ టికెట్లు అమ్ముడుపోయాయి. మరోవైపు బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకుంటే గనక ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 17 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఈ రెండు సినిమాల్లోనూ సాధారణంగా కనిపించే ఒక విషయం ఏంటంటే రెండు సినిమాలు నమ్మకంతో ఆడుతున్నాయని ప్రజలంటున్నారు. బ్రహ్మాస్త్రలో రణబీర్ కపూర్ ఒక సన్నివేశంలో ఒక ఆలయం లోపల బూట్లు ధరించి కనిపించాడు. దీనిపై పేను దుమారం రేగింది. దీనిపై వారణాసిలో ఫిర్యాదు కూడా నమోదైంది. కాగా ఆదిపురుషులో రాముడు హనుమంతుడికి డైలాగులు చెప్పిన విధానం వారిని చూసి మేకర్స్ దేవుడి బొమ్మతో ఆడుకున్నారని హిందూ సైన్యం ఆరోపిస్తోంది. దీంతో హిందూ సేన చిత్ర నిర్మాతలపై చర్యలు చేపట్టి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి సినిమా బృందంపై పిటిషన్ దాఖలు చేసింది.